தேர்ட் டாபிக் என்னட்டு கீ மேப்பிங். ஸோ கீ மேப்பிங்லோ மனம் ஏன்ட்டே கீ மேப்பிங் அண்டே லெஃப்ட் சைட் நாக்கு கார்ட்ஸ் ப்ளே காவாலி, ரைட் சைட் டோன் ப்ளே காவாலி, நாக்கு ஈ விதங்க ஒக்க பேச் க்ரியேட் காவாலி. ஸோ நேன் சேஸ்தானே ஃபர்ஸ்ட்கா மன இன்ஸ்ட்ருமெண்ட் மெயின் ட்ராக்லோ கீ அன ஆப்ஷன்னி మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు స్ప్లిట్టింగ్ జోన్స్ మీకు కనిపిస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే నా లెఫ్ట్ జీ షార్ప్ టూ వర్క్ కావాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, నేను సెలెక్ట్ చేసిన వెంటనే ప్రెస్ కీ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సిగ్నల్ కనిపిస్తుంది. సో నేను అక్కడికి డ్రాగ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు ప్లే అవుతుంది, తర్వాత ప్లే కాదు. సో ఇప్పుడు నాద స్వరం నాకు రైట్ సైడ్ ఉండాలి. సో నాకు ఏ టూ నుంచి తీసుకుంటాను, రైట్ ఏ టూ నుంచి వెళ్ళి నాకు ప్లే అవుతుంది. చేయాలంటే ఫస్ట్గా ఒక ట్రాక్ అసైన్ చేసుకోవాలి. ఒక ట్రాక్లో మనం వాటిని అన్ని టూన్స్ అన్ని ప్యాచెస్ని అసైన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే లైవ్లో ప్లే చేసేటప్పుడు మనం దాన్ని క్లిక్ చేసినప్పుడు టోన్ ప్లే అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్గా ఈ ట్రాక్లో డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చేశాక ఒక నేమ్ ఇవ్వండి, రైట్. నేమ్ ఇచ్చాక మనం ఏం చేయాలంటే ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఇన్స్ట్రుమెంట్ ట్రాక్లో చైన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో ఈ లెఫ్ట్ నేను ఎన్ని ప్యాచెస్ చేసుకుంటున్నా అన్ని ప్యాచెస్కి లెఫ్ట్ ఒకటే రావాలి. సో నేను ఏం చేస్తాను, ఆల్రెడీ లెఫ్ట్ జీరోలో ఉంది కాబట్టి నేను దీన్ని వన్లో ఉంచుకుంటాను. ఓకే, వన్లో ప్లే అయ్యేటట్టు చూసుకుంటాను. సో ఆ తర్వాత మీరు ఇలా సెట్ చేసుకున్నాక దీన్ని డబుల్ క్లిక్ చేయండి. చేశాక మనకి ఇక్కడ ఈ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనుకుంటా మీకు, ఎన్వలప్స్. ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ తర్వాత కింది ఆప్షన్లో చైన్ సెలెక్టర్ క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు టోన్ ఎక్కడ పెట్టుకున్నాం, ఫస్ట్ చైన్లో పెట్టుకున్నాం, ఫస్ట్ లైన్కి తీసుకురాను. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చాను, ఇప్పుడు అది ప్లే అవుతుంది చూడండి. నాకు ఇలా క్లిక్ చేయడం, లైవ్లో ఇలా క్లిక్ చేయడం ఏమవుతుందంటే నాకు డిలే అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్గా మనం వన్ బార్ కాదు ఇక్కడ నన్ అని పెట్టుకోండి. సో నేను ఒక మీకు మిడి కీబోర్డ్ ఉంటే పర్లేదు, మీకు అక్కడ అసైన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా నాబ్స్కి బటన్స్కి మీరు అసైన్ చేసుకోవచ్చు. బట్ మిడి కీబోర్డ్ లేదు, పోర్టబుల్ కీబోర్డ్ ఉన్న వాళ్ళకు ఎలా అంటే మీ దగ్గర సిస్టమ్ కీబోర్డ్ కానీ ల్యాప్టాప్ కీబోర్డ్ కానీ ఉంటే సరిపోతుంది. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. అంతే, క్లిక్ చేశాక మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. ల్యాప్టాప్ కీబోర్డ్లో వన్ కీ అసైన్ చేసుకుంటున్నాను, అసైన్ చేసుకున్న వాళ్ళు చూపిస్తుంది. సో సెకండ్ దానికి టూ అనే అసైన్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు వదిలిపెట్టాను. మళ్ళీ ఈ కీ అనే ఆప్షన్ ఒక ఇప్పుడు టూ అక్కడ ప్లే అవుతుంది. వన్ టూ చేంజెస్ కనిపిస్తున్నాయి, ఇది టోన్. అంటే మీరు అలా అసైన్ చేసుకోవచ్చు. మిడి కీబోర్డ్స్ లేని వాళ్ళ దగ్గర
ల్యాప్టాప్ కీబోర్డ్ సరిపోతుంది, మీరు ఆ కీస్కి అసైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టాపిక్స్. మరి ఇంకా టాపిక్స్ కావాలంటే నా ఛానల్ని అందరికి షేర్ చేయండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.